వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. పాఠశాలల్లో విద్యా సంవత్సరం ముగిసే వరకు పనిచేస్తే సహజంగా ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 6 అర్జీ సెలవులు వర్తిస్తాయి. అదే వేసవి సెలవుల్లో పనిచేసిన వారికి అదనంగా మరో 24 అర్జీ సెలవులు ఇస్తారు. అంటే వీరికి ఇంచుమించుగా 1 నెల జీతం అదనంగా వచ్చినట్లే. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని ఐటీ విభాగం, పరీక్షల విభాగం, ఉప విద్యాశాఖ కార్యాలయాలు ఇతర విభాగాల్లో కలిపి సుమారు 15 మంది ఉపాధ్యాయులు పనిభారం లేకపోయినా అర్జిత సెలవులపై కన్నేసి వేసవి సెలవుల్లోనూ విధులకు హాజరవుతున్నారు. వీరంతా పాఠశాలల నుంచి డిప్యుటేషన్పై వచ్చి పనిచేస్తున్నవారే. 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. ఆ రోజు నుంచి వారు డిప్యుటేషన్లను రద్దు చేసి పాఠశాలలకు వెనక్కి పంపుతూ ఉత్తర్వులు జారీ చేస్తే వారు ఎవరు కూడా వేసవి సెలవుల్లో విధులకు వచ్చేవారు కాదు. డీఈఓ కార్యాలయంలో ఐటీ సెల్ విభాగంలో ఉంటూ కొందరు ఉపాధ్యాయులు గతంలో ఈ హాజరు, డిజిటల్, వర్చువల్ తరగతులను పర్యవేక్షిస్తూ తమ సేవలను అందించేవారు. దీంతో అప్పట్లో వారి సేవలు ఖచ్చితంగా విద్యాశాఖకు అవసరం. వేసవి సెలవుల్లో పాఠశాలలు మూతపడతాయి. దీంతో వారి సేవలు అవసరం లేకపోయినా వారిని ఇప్పటికే ఐటీ సెల్లో ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదు. ఐటీ సెల్లో ఈ హాజరు, డిజిటల్, వర్చువల్ తరగతుల పరిశీలనకు ఒక్కొక్కరు చొప్పున 3 డిప్యుటేషన్ విధులు కేటాయిస్తే సరిపోయేది. అలాంటిది అవసరానికి మించి ఈ విభాగంలో గత కొన్నాళ్ళ నుంచి 6-7 పనిచేస్తున్నారు. అవసరానికి మించి వీరిని డిప్యుటేషన్పై కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉండగా, మరోవైపు వీరిని తిరిగి వేసవి సెలవుల్లోనూ కొనసాగిస్తూ అర్జిత సెలవులు ఇప్పించడానికి జిల్లా విద్యాశాఖ చొరవ తీసుకుందనే అపవాదు ముటగట్టుకుంటోంది. వేసవి సెలవుల్లో ఏదైనా ఐటీ సంబంధిత సమాచారం ఉన్నతాధికారులకు ఇవ్వాలంటే రెగ్యులర్ ఉద్యోగులు ఇప్పటికే 3 వారిని కాదని మరో 6-7 డీఈఓ కార్యాలయంలో కొనసాగించడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘ నేతలు తప్పుబడుతున్నారు.